తగల పెట్టండి సార్ నిరంజన్ గారు లెట్స్ గో ఈ పాపం పాడుబడ్డది భయ్యా పోయినసారి పీతి పాప మాకెవ్వరికి హగ్గులు ఇయ్యలే మేం గెలిచినా కూడా పీతి పాప దగ్గరికి హగ్గులు తీసుకోలేని పరిస్థితి ఏమంటే బయో బబుల్ రూల్స్ అని చెప్పేసి అప్పుడైతే మమ్మల్ని అయితే గెలిచినా కూడా హగ్గులు తీసుకోకుండా ఆపిల్లు ఇక సరే ఈసారైనా కూడా మాకు హగ్గులు వస్తాయి ఇక కప్పు కొట్టవచ్చు ఎందుకంటే పీతి పాప హగ్గిస్తేనే మాలో ఉత్సాహం అనేది ఉప్పొంగుద్ది కానీ ఇక ఈసారన్నా మాకు ప్రీతి పాప అగ్గిస్తుంది జనాలు వస్తారు సప్పట్లు కొడతారని మస్తు హోప్స్ పెట్టుకున్న ఇక అతను ఇక మళ్ళీ బయో బబుల్ రూల్స్ అంటాన్లు ఇక అతను ఇక ఈసారి కూడా ప్రీతి పాప హగ్గులు అయితే మేమైతే మిస్ అయినట్టే ఏందబ్బా ఏం పాపం చుట్టుకుంది అయ్యా షీ గిట్ల అవుతుందని అయితే నేనైతే అనుకోలే నేనైతే అప్పటికే చెప్తానే ఉన్నా గంగులీ మామకు మామ జరంతా ఓ 20 గల కర్రకోళ్ళని తీసుకొచ్చి కోద్దాం తునుకల కూర వండుదాం ఇంత కళ్ళు పొట్ట ఆరబోద్దాం దిష్టి పోతుంది దేవునికి ఇంత చేసినట్టు ఉంటుంది ఏం కాదు ఈ కరోనా గిరోనా మనల్ని ఏం చేయలేదంటే ఓ ఊక నువ్వు అట్టి భూకరోడివి నీకేం తెలియదని నన్ను బయటకు నూకిండు అరే నేనేం తింటానే ఆ భూకరోడు భూకరోడు అంటారు మా అయితే 10 కోళ్ళు తింటా ఇంత కళ్ళు పొట్టు తాగుతా గాదానికే భూకరోడిని అయిపోతానబ్బా ఇప్పుడు చూడు ఎంతమందికి కరోనా పాజిటివ్ వచ్చిందో గాది నన్ను చెప్పినట్టే కనుక మీరైతే కర్రకోళ్ళని అన్ని తీసుకొచ్చి కోసి దేవునికి చేస్తే మాత్రం ఇప్పుడు రాకపోయేది కదా ఈ కరోనా ఇక సరే తి ఇక మా పీతి పాప అసలు ఇక మస్తు బాధపడుతుంది ఇక నేనే జరంతా పోయి యోదార్చిన ఈసారి అయితే కప్పు మనం కొడతామని ఎండలో ఎండలు కొడుతున్నాయి ఈ ఎండలలో చెమటలు ఏం పోసుడు పోతున్నాయి గదే చెమట కంపుతోనైతే గ్రౌండ్లోకి దిగుతా ఇక బౌలర్లు ముక్కు పేలిపోవాలి నా చెమట కంపు భరించలేక అన్ని సిక్సర్లే కొడతాను అబ్బా ఈసారి అయితే మా టీంకి అయితే కప్పు కొట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా ఇక మేమే గెలుస్తాం సరే అబ్బాయి ఇక నేను పోయి వస్తా గట్లనే మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏదో కింద కామెంట్ చేయండి ఏ టీంకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నా సరే అబ్బా పోయి వస్తా